మన భారతదేశంలో 90% మంది ప్రజలు పల్లెల్లో నివసిస్తున్నారు. నిజానికి మనం నిజంగా ఆరోగ్యాన్ని అందించాలి అనుకుంటే ఈ పల్లె ప్రజల మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న గ్రామీణ ప్రాంత వైద్యులందరికీ నా శుభాభినందనలు. ఇప్పుడు మరొక ముఖ్య విషయమైన వేసవి కాలంలో వచ్చే మరొక ఇక్కట్టును గురించి మనం మాట్లాడుకుందాం. అదేమిటంటే మూత్రపిండంలో రాళ్ళు. సామాన్యంగా మన శరీరంలో రాళ్ళున్నాయి అంటే పూర్వకాలం అయితే అయ్యా మా వాడు ఎప్పుడూ మట్టి తినడు, రాళ్ళు మింగడు, వాడి లోపలికి ఈ రాళ్ళు ఎట్లా వచ్చాయి అని సందేహపడడం వింటూ ఉంటాం. కానీ మన శరీరంలో చాలా భాగాల్లో రాళ్ళు వచ్చే అవకాశం ఉన్నాయి. అందులో ఒకటి మూత్రపిండాలు. సెలైవరీ గ్లాండ్స్లో అంటే లాలాజలాన్ని తయారు చేసే సెలైవరీ గ్లాండ్స్లోనూ రాళ్ళు రావచ్చు, పిత్తాశయం అనే గాల్ బ్లాడర్లోనూ రాళ్ళు రావచ్చు, అట్లాగే ఈ మూత్రపిండాల్లో కూడా రాళ్ళు రావచ్చు. ఈ రాళ్ళు వచ్చినందువల్ల మనకు ఇబ్బందులేమి, అవి రాకుండా ఎలా చేసుకోవాలి, ఆహారంలో నియమాలేమి, వస్తే కలిగే బాధలేమి, దాని బాధను నివారించుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలేమి, ఇవన్నిటిని గురించి మనం కూలంకషంగా ఇప్పుడు మాట్లాడుకుందాం. మూత్రపిండంలో రాళ్ళు ముఖ్యంగా విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. కాబట్టి మీకు పల్లె ప్రజలందరికీ ఇటువంటి ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే ఉపశమనం కలిగించేందుకు అది ఎందువల్ల వచ్చిందో మీరు కనుక్కోగలిగితే, దానివల్ల వెంటనే మనిషికి ప్రమాదం లేకపోయినా ఆ నొప్పిని నివారించడం ద్వారా వాళ్లకు ఒకలాంటి అప్పటికి తాత్కాలికమైన ఉపశమనం కలిగించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది. వేసవి కాలం వస్తోందంటేనే చాలామందికి దీని గురించి భయపడతారు కూడా. ఎందుకు, గత వేసవి కాలంలో కూడా ఇట్లాగే వచ్చింది, మళ్ళీ ఈ వేసవి కాలంలో కూడా వస్తుందేమో అనే ఒక భయం వాళ్లను వెన్నంటుతూ ఉంటుంది. దీన్ని తెలుసుకోవడానికి ముఖ్యంగా ముందుగా మనకు మూత్రపిండాలు శరీరంలో ఎక్కడ ఉంటాయి, అవి ఏం చేస్తాయి, ఆ చేసే పనిలో ఏమి పొరపాటు జరిగితే ఇలాంటి రాళ్ళు తయారవుతాయని తెలుసుకుందాం. నిజానికి శరీరంలో 5 వైటల్ ఆర్గాన్స్ అంటాం, అంటే ఏవి పని చేయకపోతే, ఏ ఒక్కటి పని చేయకపోయినా కూడా మనిషికి ప్రాణహాని కలుగుతుందో వాటిని వైటల్ ఆర్గాన్స్ అంటాం. అందులో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, లివర్, మూత్రపిండాలు, ఈ 5ంటిని వైటల్ ఆర్గాన్స్ అంటాం. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా ఇబ్బంది పడతాం. అయితే దేవుడు మనకు కరుణామయుడు కాబట్టి 2 మూత్రపిండాలను ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఏదైనా ప్రమాదానికి లోనైనా మరొకటైనా మనల్ని రక్షిస్తుంది అని మనం భావించవచ్చు. మూత్రపిండం గొప్పతనం ఏమిటో తెలుసా, మన శరీరంలో అది పిడికడంత భాగం గుండె ఉంటే ఇది దానికి కొద్దిగా తక్కువ భాగం ఉంటుంది. కానీ శరీరంలో మెదడు తర్వాత 1% రక్తాన్ని అందుకోగలిగింది, అంటే దాదాపు 20% రక్తాన్ని మూత్రపిండాలు అందుకుంటున్నాయి. ఎందుకు ఇంత 1% మూత్రపిండాలకు అందించడం జరుగుతుందంటే, మన శరీరంలో జరిగే ఎన్నో రసాయన క్రియల ద్వారా ఎన్నో మలినాలు రక్తంలో కలుస్తాయి. మరి ఈ మలినాలన్నీ రక్తంలో కలిస్తే ఆ మలినాలను బయటికి పంపించడానికి ముఖ్యంగా 2 అవయవాలు ఉపయోగపడతాయి. వేసవి కాలంలో అయితే చర్మం, చలికాలంలో అయితే మూత్రపిండాలు. కాబట్టి ఈ మలినాలను బయటికి పంపించేందుకు అవసరమైన మూత్రపిండాలకు అంతగా రక్త ప్రసరణ అవసరమైందన్నమాట. ఇప్పుడు మనము ఒక్కసారి మూత్రపిండాల యొక్క నిర్మాణం ఎలాగా ఉందో గమనిస్తే దాన్ని బట్టి మనకు మూత్రపిండంలో రాళ్ళను గురించి చర్చించుకునేందుకు మంచి అవగాహన కలుగుతుంది. ముందుగా మన శరీరంలో ఉన్న 2 మూత్రపిండాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. వీపులో వెన్నెముకకు అటు ఇటు ఈ 2 మూత్రపిండాలు మన శరీరంలో ఉన్నాయి. ఈ 2 మూత్రపిండాలు బీన్ షేప్లో ఉన్నాయని మనం చిన్నప్పుడు చదువుకుంటుంటాం. అంటే బీన్ అంటే చిక్కుడు గింజ అని. వీటికి మన శరీరంలో ఉండే రక్తం నాళాలు దీనికి సప్లై చేయడం ద్వారా ఈ రక్తంలోని మలినాలన్నీ ఇందులో ఫిల్టర్ అయ్యి మళ్ళీ శరీరానికి అవసరమైన వస్తువులన్నీ అబ్జార్బ్ అవుతాయి. ఈ ఫిల్టర్ అయిన వాటిని ఒంటికి రూపంలో యురేటర్స్ నుంచి మూత్రాశయంలోనికి వెళ్ళి బయటికి ఒంటికి ద్వారా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ మూత్రపిండం యొక్క నిర్మాణము కింద మీరు గమనించవచ్చు.
దీన్ని మనము మూత్రపిండం నిర్మాణం అనుకుంటే ఇందులో ఈ తెల్లగా ఉన్న భాగాన్ని పెల్విస్, అలా గుంతలుగా ఉన్న భాగాన్ని క్యాలిసిస్ అంటాం. దీని చుట్టూ ఉన్న ఆ బ్రౌన్ కలర్ ఉన్నదాన్ని కార్టెక్స్ అంటాం. ఈ కార్టెక్స్ భాగంలో వంటికి ఫిల్టర్ అయ్యి ఈ పెల్విస్ క్యాలిసిస్ అనే భాగంలో మళ్ళీ కొంత అబ్జార్బ్ అయ్యి ఆ తర్వాత మిగతా వంటికి యురేటర్స్ ద్వారా మూత్రాశయానికి చేరుతుంది. ఇంతవరకు మనము మూత్రపిండాల నిర్మాణాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మూత్రపిండంలో రాళ్ళు ఎలా తయారవుతాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వీటిని కొన్ని రసాయనిక పదార్థాలకు సంబంధించి కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది. అందులో ఆక్సలేట్ స్టోన్స్ అని, ఫాస్ఫేట్ స్టోన్స్ అని, సిస్టిన్ స్టోన్స్ అని, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని విభజించడం జరిగింది. వీటికి పేర్లు ఎలా వచ్చాయంటే ఆక్సలేట్ స్టోన్స్లో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టోన్స్ ఒక అక్రమాకారంలో ఉండి చాలా వాడి అయిన స్పైక్స్ లాంటివి ఉంటాయి. తర్వాత వీటితో ఆ అవయవానికి కొంత డ్రామా జరిగి రక్తం కూడా స్రవించి బ్రౌన్ కలర్లో ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి, ఎక్స్రేలో కూడా కనిపిస్తాయి. మరికొన్ని ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అంటారు. కాల్షియం, మెగ్నీషియం, అమ్మోనియం ఈ మూడు పదార్థాలతో ఫాస్ఫరస్ కలిసినప్పుడు తయారయ్యే స్టోన్స్ను ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అంటాం. అంతేకాకుండా యూరిక్ యాసిడ్ అనే మన శరీరంలో మరొక పదార్థం ఉంది, అది శరీరంలో ఎక్కువైనప్పుడు కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. ఇవి తొందరగా మనకు ఎక్స్రేల్లో కనిపించవు. తర్వాతది చాలా తక్కువ శాతం మూత్రపిండాల్లో తయారయ్యే స్టోన్స్ ఏమిటంటే సిస్టిన్ స్టోన్స్ అంటాం. అయితే ముందుగా ఇవి మన శరీరంలో ఎందుకు తయారవుతాయి అని తెలుసుకుందాం. మొట్టమొదట ఏమిటంటే ఇన్ఫెక్షన్స్. చాలామంది ఒంటికి మంటగా ఉండడం, ఒంటికి ఎక్కువసార్లు రావటం, ఒంటికిలో రక్తం పోవడం, ఇలా రకరకాలైన బాధలతో మన దగ్గరికి వస్తుంటాడు. వాళ్లకు సాధారణంగా ఉండే ప్రాబ్లం ఏమిటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఏదో ఒక రకమైన బ్యాక్టీరియా దానికి కారణమై ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు కొన్ని చనిపోయి ఆ శరీరంలో అంటే మూత్రపిండాల్లోనే అవశేషాలుగా మిగిలిపోయి వాటి చుట్టూ యూరిన్కు సంబంధించిన కెమికల్స్ అన్నీ చుట్టూ చేరడం ద్వారా రాళ్ళు తయారవుతాయి. మరొక కారణం ఇంతవరకే మనం అనుకున్నాం కదా వేసవి కాలంలో ఈ రాళ్ళు ఎక్కువగా వస్తాయి అని. ఎందుకు వస్తాయి? మనం నీళ్లు తాగడం తగ్గించేసి ఎక్కువ భాగం మలినాలు చెమట ద్వారా పోవడం ద్వారా మూత్రపిండాలకు రక్తం సప్లైలోని కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంటే యూరిన్లో కాన్సన్ట్రేటెడ్గా ఈ కెమికల్స్ అన్నీ బయటపడడానికి ప్రయత్నం చేస్తాయి. అలాంటి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ తయారవుతున్నప్పుడంతా కెమికల్స్ ఒకదానికొకటి దగ్గరగా అయ్యి చిన్న చిన్న ఇసుక రేణువులు లాంటివి తయారవడం, ఆ ఇసుక రేణువులే ఒకదానికొకటి ఖర్చుకొని ఒక పెద్ద రాయిగా తయారవడం జరుగుతుంది. నిజానికి చాలాసార్లు అనేది ఏమిటంటే స్మాల్ స్టోన్స్ మేక్ బిగ్ నాయిస్ అంటారు. అంటే చిన్న రాళ్ళే ఎక్కువ శబ్దం చేస్తాయి. శబ్దం అంటే ఏమిటి? నొప్పి కలిగిస్తాయి. పెద్ద రాయి తయారయ్యి సైలెంట్గా స్టోన్ తయారయ్యి ఏమీ బాధ పెట్టకుండా ఉండడం ద్వారా మూత్రపిండాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి పెద్ద రాళ్ల ద్వారా కిడ్నీ ఫెయిల్ అవుతుంది. చిన్న రాళ్ల ద్వారా మనల్ని మొట్టమొదట చాలా చిన్న సైజులో ఉన్నప్పుడే మనల్ని డాక్టర్ దగ్గరికి పోవడానికి అవకాశం ఇస్తాయి. ఎందుకంటే నొప్పితో ఉంటుంది కాబట్టి. ఇంకా కొన్ని రకాలుగా ఈ షుగర్ పేషెంట్లకు వాళ్ళకు మెటబాలిజంలో తేడాలు రావడం ద్వారా కూడా ఈ రాళ్ళు తయారయ్యడానికి అవకాశం ఉంది. కనుక ఇప్పుడు ఈ రాయి తయారైనందువల్ల పేషెంట్కు కలిగే కష్టం ఏమిటి, ఎందుకు డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం కలుగుతుందంటే, మొట్టమొదటిదిగా రాయి తయారయ్యి ఒక స్థాయికి వచ్చేసరికి అంటే దాదాపు 4-5 మిల్లీమీటర్ల స్థాయిలోనే, మిల్లీమీటర్ అంటే సెంటీమీటర్లో 10వ వంతు, కాబట్టి 5 మిల్లీమీటర్ల సైజ్ వచ్చేసరికి అది నొప్పి కలగజేస్తుంది. ఆ నొప్పి ఎలా ఉంటుంది? వీపుకు వెనక భాగంలో మూత్రపిండాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా, కాబట్టి అక్కడ మొదలవుతుంది. లాయన్ పెయిన్ అంటాం దాన్ని. లాయన్ పెయిన్ స్టార్ట్ అయ్యి ఆ పెయిన్ ఈ రాయి ఒకవేళ కిడ్నీలోనే కాకుండా ఇరటర్లోకి మెల్లగా జారడం మొదలవుతే లాయన్ టు గ్రాయిన్ అంటాం. అదొక సింప్టమ్. అంటే వీపు వెనక నుంచి నొప్పి ప్రారంభమై మూత్రాశయం అంటే పొట్ట ముందు భాగం దాకా ఒక రేడియేషన్ లాగా పెయిన్ వస్తుంది. ఎంతగా పెయిన్ వస్తుందంటే అది
ఒక్కొక్కసారి మగవాళ్లకు కాన్పు నొప్పులంతా. కాన్పులు మగవాళ్ళకు కాదు కదా, ఆడవాళ్ళకు కదా. కాబట్టి ఆడవాళ్లకు కాన్పు నొప్పులు ఎట్లున్నాయో మనకు తెలియదు. కాబట్టి మగవాళ్లకు కాన్పు వస్తే ఎలా ఉంటుందో అని భగవంతుడు ఈ రీనల్ స్టోన్స్ తయారు చేసినాడు అనుకోవచ్చు. నొప్పిలో గ్రేడ్ 5 నొప్పి అంటారు. చాలా పెద్ద పెద్ద లావుపాటి వాళ్ళు కూడా మంచం మీద పడి దొర్లిపోతారు, ఎందుకంటే అంత నొప్పి వస్తుంది. చూడటానికి మనం పరీక్షలు చేస్తే చిన్న రాయి ఉంటుంది. కనుక మొట్టమొదటగా డాక్టర్ దగ్గరికి పేషెంట్ను పిలుచుకొచ్చేది ఏమిటంటే నొప్పి. ఆ నొప్పి తర్వాత ఒక్కొక్కసారి ఆ నొప్పి ఎంత తీవ్రతగా ఉంటుందంటే దాంతోపాటు వాంతులు కూడా అవుతాయి. ఆ నొప్పి ద్వారా వాంతులు అవుతాయి. ఇంకా ఏమవుతుంది, జ్వరం వస్తుంది. ఎందుకు వస్తుంది, రాయి ఉండడం ద్వారా ఇన్ఫెక్షన్, ఇన్ఫెక్షన్ ఉండడం ద్వారా రాయి. ఈ రెండు ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. కాబట్టి నొప్పి, వాంతులు, జ్వరం ఇవే కాకుండా ఒక్కొక్కసారి ఈ రాయి యొక్క గుణాన్ని బట్టి ఆ రాయి చేసే బాధను బట్టి రక్తం కూడా ఒంటికిలో రావచ్చు. అంటే హెమచ్యూరియా అంటాం దాన్ని. అంటే ఒంటికిలో రక్తం పోవడాన్ని కూడా మనం కొంతమంది పేషెంట్స్ ద్వారా తెలుసుకుంటాం. ఒక్కొక్కసారి ఈ నొప్పి ఎంతగా ఉంటుందంటే ఆ న్యూరోజెనిక్ షాక్ అంటాం. అంటే షాక్లోకి పోయేంతగా నొప్పి కూడా ఒక్కొక్కసారి ప్రమాదకరంగా కనిపిస్తుంటుంది. మంచిది, వీపు వెనక నుంచి నొప్పి ప్రారంభమైంది అంటేనే మనం కిడ్నీలో రాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ముఖ్యంగా వేసవికాలం కాబట్టి. వేసవికాలంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి సరి అయిన వైద్యం చేయడము మొట్టమొదట ఏం చేయగలగాల, ఈ రాళ్ళు ఉన్నాయా లేదా, ఎక్కడున్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, ఎలాంటి రాయి అని మనం నిర్ధారణ చేసుకోవడానికి కొన్ని పరీక్షలు చేయాలి. మొదట చిన్న పరీక్షలు ఏమిటి, మనకు యూరిన్ పరీక్ష చేయటం. యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తే అందులో ఒక్కొక్కసారి ఈ రాయి యొక్క కెమికల్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ మూత్రపిండంలో రాళ్లను నిర్ధారణ చేయడానికి మొట్టమొదట మనకు హిస్టరీతోనే కనుక్కోవచ్చు. ఏమండి, ఈ మధ్యలో క్యాంప్స్కి ఎక్కువగా వెళ్ళారా, నీళ్లు తక్కువగా తాగారా, ఈ రకమైన హిస్టరీ చాలామంది ఇస్తూ ఉంటారు. నేను ఆఫీసులో ఉంటానండి, క్యాంప్కి వెళ్లాల్సి వస్తుంది, అక్కడ నీళ్లు దొరకవు. ఈ మధ్య ఒక ఆయన నా దగ్గరికి వచ్చినాడు, నాకు ఇంతకుముందు కూడా రాళ్ళు ఉన్నాయండి, పోయినాయి, కానీ మళ్ళీ ఈ మధ్యలో ఎలక్షన్స్లో అందరితో పాటు తిరగడంతో నాకు నొప్పి మళ్ళీ వచ్చింది, నీళ్లు తక్కువగా తాగటం వల్ల. అంటే చాలా చిన్న ఉపాయంతో మనం పోగొట్టుకోగలిగిన దాన్ని అవగాహన లేకపోవడం వల్ల, నీళ్లు సరి అయిన మంచి నీళ్లు అంటే రక్షిత నీళ్ల ఆవశ్యకతను కూడా ఇది మూత్రపిండంలో రాళ్ళు గుర్తు చేస్తూ ఉంది. మనం ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడానికి వీలు కాకపోవడంతో నీళ్లు తాగడం, నీళ్లు తాగకపోతే రాళ్ళు తయారవుతాయి. కాబట్టి నీళ్లకు రాళ్లకు ఎంత అవినాభావ సంబంధం ఉందో మీరు గమనించవచ్చు. ఒక కవి తమాషగా అంటాడు, నది అడుగున రాళ్ళు లేకపోతే ఆ నదిలోకి గలగలలు ఎలా వినిపిస్తాయి మనకు అని. కానీ మన శరీరంలో రాళ్ళుంటే ఈ గలగలలు కాదు, గావు కేకలు వినిపిస్తాయి. ఒకరోజు నిజంగా నేను సాయంత్రం టెన్నిస్ కోర్టులో టెన్నిస్ ఆడుతూ ఉన్నాను. సాయంత్రం 5 గంటలకు ఆడుతూ ఉంటే నా క్లోజ్ డాక్టర్ ఫ్రెండ్ అర్జెంటుగా ఫోన్ చేసినాడు, సార్ మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి అని. ఏమిటి అని నేను బయలుదేరి ఆ అదురుదాగా వెళితే ఆయన పాపం మంచం మీద పడి దొర్లుతూ ఉన్నాడు. ఏమిటి, కిడ్నీలో స్టోన్, రీనల్ కాలీ, ఈజ్ ఏ డాక్టర్. ఏమిటి సార్ మీకు ఈ అవగాహన ఉంది కదా అంటే, లేదండి నేను మొన్న హైదరాబాద్కి వెళ్లాల్సి వచ్చింది, అక్కడ చాలా 2-3 రోజుల పాటు ఉధృతంగా తిరగడవలసి వచ్చింది కొన్ని కార్యక్రమాల్లో, దాంట్లో నేను సరి అయిన వాటర్ కంటెంట్ తీసుకోవడం వీలు కాలేదు, అందుకే రాయి తయారైంది. చిన్నదే, ఒక వృత్తిలో ఉన్న డాక్టర్కే ఆ సంబంధమైన అవగాహన ఒక్కొక్కసారి పొరపాటు అవుతూ ఉంటాం. మన సామాన్య జనానికి దీని యొక్క అవగాహన కల్పించడం ద్వారా అసలు కిడ్నీలో రాళ్ళు తయారు కాకుండానే మనం చూసుకోవచ్చు. అయితే కొంతమందికి జెనెటిక్ డిస్పోజిషన్ అంటాం, అంటే వాళ్ళకు రాళ్ళు తయారయ్యే అవకాశం వాళ్ళ శరీర నిర్మాణంలో ఉంది కాబట్టి మరిన్ని జాగ్రత్తలు ఆహారంలో తీసుకోవాలి. ముఖ్యంగా ఏమిటంటే కొంతమందికి టమాటోలు, పాలకూర, జీడిపప్పు, వంకాయ, దోసకాయ, ఉసిరికాయ ఇవన్నీ కూడా రాళ్ళు తయారయ్యేదానికి అవకాశాలు ఉన్నవాళ్ళు. అట్లే రెడ్ మీట్ అంటాం, మాంసాహారం తినే వాళ్ళకు రెడ్ మీట్ కూడా రాళ్ళు తయారయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి రాళ్ళు తయారైన వాళ్ళను ఈ ఆహార పదార్థాలను మానాలి, నీళ్లు బాగా తాగాలి అన్నది మొట్టమొదటి సలహా ఇవ్వవలసిన అవసరం ఉంది. మనం వీటిని పరీక్షలు చేసి ఎలా కనుక్కుందామన్న విషయాలను గురించి చర్చించుకుంటున్నాం. ముఖ్యంగా ఒంటిని పరీక్ష చేస్తే దాంట్లో ఈ క్రిస్టల్స్కి సంబంధించినవి మైక్రోస్కోప్లో మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ ఉండడం ద్వారా ఆల్బిమిన్ కూడా ఇందులో కనిపిస్తుంది. తర్వాత యూరిన్ను కల్చర్ చేయడం ద్వారా ఏ రకమైన బ్యాక్టీరియా దీనికి కారణమైంది అనే విషయం మనం కనుక్కోవచ్చు. ఆ తర్వాత మూత్రపిండాలు దీనివల్ల ఏమైనా దెబ్బతిన్నాయా అని తెలుసుకోవడానికి రక్తంలో బ్లడ్ యూరియా,
క్రియాటినిన్ అవి కూడా మనం పరీక్ష చేసుకుని ఈ రాళ్లకు కావలసిన ట్రీట్మెంట్ను ఎంత త్వరగా చేయవచ్చును అని ఆలోచన చేయడానికి మూత్రపిండాల యొక్క పనితనం కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్స్రే ద్వారా కొన్ని స్టోన్స్ను, దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి స్టోన్ యొక్క సైజు, స్టోన్ యొక్క కాంపోజిషన్ అంటాం. మామూలుగా ఆక్సలేట్ స్టోన్సు, ఫాస్ఫేట్ స్టోన్సు, సిస్టిన్ స్టోన్సు ఎక్స్రేలో కనిపిస్తాయి, కానీ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎక్స్రేలో కనిపించవు. మరి కనిపించకున్నా కూడా నొప్పి ఉన్నప్పుడు ఏం చేయాలి? మరి కొన్ని పరీక్షలు చేయాలి. కిడ్నీ రాళ్ళను కనుక్కోవడానికి మరొక ముఖ్యమైన పరీక్ష అల్ట్రాసోనోగ్రామ్. ఈ అల్ట్రాసోనోగ్రామ్ ద్వారా ఎక్స్రేలో కనపడని స్టోన్స్ను కనుక్కోవచ్చును, అట్లాగే మూత్రపిండాల యొక్క సైజు, ఈ స్టోన్ ఏ స్థలంలో ఉంది, దీనివల్ల మూత్రపిండాల మీద ఎంత ప్రభావం చూపిస్తుందనేది కూడా కనుక్కోవచ్చు. ఇదే కాకుండా ఇంట్రావీనస్ పైలోగ్రఫీ అని మరొక పరీక్ష కూడా ఉంది. ఒక అయోడిన్ డైని మనం నరంలోకి ఎక్కించి రక్తంలో కలిసిన డై మూత్రపిండాల ద్వారా ఎక్స్క్రీట్ అవుతూ ఉంటే మూత్రపిండాలు, యూరెటర్స్, మూత్రాశయము ఎట్లా ఉన్నాయనే విషయాన్ని మనం గమనిస్తూ దీంట్లో ఎక్స్రేలో కనపడని స్టోన్స్ను కూడా ఐవీపీ ద్వారా మనం కనుక్కోవచ్చు. కాబట్టి యూరిన్ పరీక్షను, రక్త పరీక్షను, ఎక్స్రేలు, అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా మూత్రపిండంలో రాళ్ళు ఎలా ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, తర్వాత దాని ద్వారా మూత్రపిండాల మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయి అని మనం తెలుసుకోవచ్చు. ఇక ఈ మూత్రపిండాల్లో రాళ్లను ముందుగా పేషెంట్కు నొప్పిని కలిగించే విషయానికి సంబంధించి మనం ఇంజెక్షన్స్ వేయడం ద్వారా, యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా, తర్వాత హైడ్రేషన్ థెరపీ అంటాం, బాగా నీళ్లు తాగమని వారిని ఎంకరేజ్ చేయడం కానీ, లేదా మరీ వామిటింగ్స్, వాంతులు అవుతూ ఉంటే వారిని హాస్పిటల్లో ఉంచుకొని ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మనం హైడ్రోథెరపీ చేసి రాళ్లను మనం బకెట్లో నీళ్లు తీసుకొని బాత్రూంలో నీళ్లు చల్లితే ఎట్లాగైతే మురికి కొట్టడం ద్వారా బయటికి వెళ్ళిపోతుందో అట్లా మనము హైడ్రేషన్ థెరపీ ద్వారా ఈ రాళ్లను బయటికి పంపించవచ్చు. అలా బయటికి పోని వాటిని మరికొన్ని ఆధునిక వైద్య పరికరాల ద్వారా చేయవచ్చు. బయట నుంచే ఈ రాళ్లను బ్రేక్ చేయవచ్చు, ఎక్స్ట్రా కార్పోరియల్ అంటారు. తర్వాత కొన్ని బయట నుంచి కొన్ని పనిముట్లను పంపించి ఈ స్టోన్స్ను షాక్ వేవ్స్ ద్వారా పగలగొట్టి నార్మల్ యూరిన్ ప్యాసేజ్లో వచ్చేలాగా కూడా చేయవచ్చు. మరికొన్ని దాని లాప్రోస్కోపిక్ ద్వారా కూడా ఈ స్టోన్ను తీసివేయవచ్చు. ఈ రకంగా రాయిని మందుల ద్వారా కరిగేలాగా ప్రయత్నం చేయవచ్చు, పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి మన ఒంటికిలో పోయేటట్లుగా చేయవచ్చు. అలా కాకుండా 5 నుంచి 7 మిల్లీమీటర్లకు మించిన సైజు ఉన్నవి మన మామూలు మూత్రనాళాల ద్వారా రావు కాబట్టి వాటిని లాప్రోస్కోపిక్ ద్వారా కానీ లేదా ఓపెన్ మెథడ్లో ఆపరేషన్ చేయడం ద్వారా కానీ మనం ఆ రాళ్లను తొలగించవచ్చు. ఈ రకంగా వేసవి కాలంలో ఎంతోమందికి ఇబ్బంది పెట్టే మూత్రపిండాల రాళ్లను గురించి మనకు ఒక అవగాహన కలిగితే, నీళ్లు తాగితే రాళ్ళు తయారవ్వవు అనే మాటను చిన్న ఉదాహరణగా మీరు తీసుకుని, నీళ్లు అన్నిటికంటే సులభంగా దొరికేవి, చీపుగా దొరికేవి, అందుబాటులో ఉన్నవి, ఇది తీసుకుని మనం రాళ్ళు రాకుండా మన గ్రామీణ ప్రజలకు ఒక ముఖ్యమైన సలహాను అందించడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్ళను నివారించుకోవచ్చని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.